30 కోట్ల మంది దేశవ్యాప్తంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ ముందుగా వాళ్ళ యొక్క వ్యాపారాలు కాదనుకొని ఈరోజు మనం ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ ఇబ్బందుల కోసం పోరాడాలని ఈ పోరాటానికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ ఎన్ఆర్సి కానీ ఈ సిఏబి కానీ ఈ వీటి గురించి మనం మాట్లాడినప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో ఒక ముస్లింకి సంబంధించిన సమస్య అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సంబంధించిన సమస్య ఇది. ఎందుకంటే మనం 1971కి ముందు మన తాతల పుట్టిన తేదీ నుంచి మనం చూపించాలంట ఇక్కడ భారతదేశంలో న్యూస్ చేస్తున్నామని. ఇదేంటండి, ఇది మనం 1971 నుంచి నివసిస్తున్నట్టు మన సర్టిఫికేట్ చూపించి మనం ఓటేసామా మీకు? లేదు కదా. మనం ఒక ఆధార్ కార్డు చూపించి, ఒక ఓటర్ కార్డు చూపించి మీకు ఓటేసాం. మేము ఇటువంటి ఆధారాలు చూపించి మీకు ఓటేయినప్పుడు మీరు గెలిచింది నిజమని ఎలాగవుద్ది? మీరు కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి, మీకు ఎవరు ఏంటని తెలుస్తుంది అప్పుడు. అంతేగాని మీరేదో ఇది వరకు ప్రభుత్వాలు ఎలాగుండేయంటే ప్రజలందరూ ఏదైతే చెప్తున్నారో దాన్ని ప్రభుత్వాలు అమలు చేసేవి. ఈరోజు మోడీ గారు వచ్చాక పరిస్థితి ఎలా ఉందంటే భారతదేశ వ్యాప్తంగా నేను అమలు చేస్తాను, మీరందరూ పాటించండి అంటున్నారు. ఇది భారతదేశంలో ఎప్పటికీ జరగదు. కానీ ఎటువంటి సమస్య వచ్చినా ముందు అందరినీ సంఘటితం చేసి ఒక స్టేజీపై తీసుకొచ్చి పోరాటం చేస్తున్నటువంటి ఈ కామ్రేడ్స్ని మనం అందరూ కూడా ఈ సభాముఖంగా లాల్ సలాం చెప్తూ, వాళ్ళు ఇటువంటి పోరాటాలు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వీళ్ళు ముందుండి మన అందరినీ కూడా నడిపించడం జరుగుతుంది. నేను ఒక్క విషయం చెప్తున్నాను మీ అందరికీ, ఈరోజు అష్ఫాకుల్లా ఖాన్ గురించి ఒక మాట మనం చెప్పుకోవాలి. అష్ఫాకుల్లా ఖాన్ అన్న అతన్ని బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర పోరాటంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి యూపీలో ఒక జైల్లో పెట్టారు. ఆయనకి మరి కొన్ని రోజుల్లో ఉరి తీసే అవకాశం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది అడుగుతారు, ఏమండి మీ యొక్క చివరి కోరిక ఏదైనా ఉందా అని. ఆయన అప్పుడు ఏం చెప్పారు తెలుసండి, నేను ఉరి తీశాక చనిపోతాను, చనిపోయిన తర్వాత నా యొక్క శవయాత్రలో నా శవ వస్త్రంపై ఈ భారతదేశం యొక్క నన్ను నా యొక్క శవయాత్రని సాగించండి అని చెప్పినటువంటి అష్ఫాకుల్లా ఖాన్ కి వారసులం మేము. మేము పారిశుద్ధం నిరూపించుకోవటం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము పారిశుద్ధం నిరూపించుకోవటం ఏంటి? మేము గోవర్కరు సావర్కరు వారసులం కాదు, మేము అష్ఫాకుల్లా ఖాన్ లాంటి స్వతంత్ర సమరాధుల వారసులం మేము. ఇది మన అందరి సమస్య. మన భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడమని మేమందరూ కోరుతున్నాం. ఏదో మమ్మల్ని కాపాడమని కోరతలేదు, మేము భారత రాజ్యాంగాన్ని కాపాడమని కోరుతున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఇది కాదు, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని కాపాడమని కోరుతున్నాం. ఇది ఏదో ఏ ఒక్కరిదో సమస్య కాదు, మనందరి సమస్య, మన భారతదేశ పౌరులందరి సమస్య. ఇది మనం పోరాడవలసిన అవసరం అందరి మీద ఉంది. ఇదేదో ఒకళ్ళిద్దరు సమస్య అనుకుని చాలామంది భావిస్తున్నారు, అలా కాదండి. ఈ సమస్య అందరి సమస్య. భారతదేశ పౌరులందరూ కూడా తన యొక్క పారసత్వం నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చిందని వాళ్ళు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగదో, మనం అందరం హిందూ ముస్లిం సిక్కు ఈసాయి క్రిస్టియన్
ఆదర్ ఖాన్ అందరూ కూడా కలిసి ఏ విధంగా అయితే మనం స్వతంత్ర పోరాటంలో పాల్గొని మనం స్వతంత్రం సాధించుకున్నామో అదే విధంగా ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము అందరూ కూడా కలిసికట్టుగా ఉండి వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.